సో వెల్కమ్ టు ఈగల్ హెల్త్ మీతో మాట్లాడుతుంది డాక్టర్ ఈ ఈరోజు రక్తహీనత కలిగి ఉన్న పేషెంట్స్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయనే విషయాన్ని చూసాము సో రక్తహీనత అంటే హీమోగ్లోబిన్ తగ్గడం అంటే హీమోగ్లోబిన్ పదకొండు గ్రాముల కంటే తగ్గడం అన్నప్పుడు అనీమియా లేదా రక్తహీనత అంటాము హీమోగ్లోబిన్లో మనకి ముఖ్యంగా ఐరన్ కలిగి ఉంటుంది తర్వాత ఈ ఈ మాలిక్యూల్ ఏదంటే ఆక్సిజన్ని బాడీ మొత్తానికి సరఫరా చేస్తూ ఉంటుంది కాబట్టి మెయిన్గా మనకి ఎనర్జీ ఇవ్వడం జరుగుతుంటుంది ఎప్పుడైతే అనీమియా ఏర్పడుతుందో మనకి మెయిన్గా నీరసము కాన్సన్ట్రేషన్ లేకపోవడము అలసట తర్వాత పన్నులు చేసుకోలేకపోవడము కొద్ది దూరం నడుస్తూనే మనకి ఆయాసం రావడము ఇటువంటి లక్షణాలను చూసుంటాం ఇక్కడ లక్షణాలు చూసినట్లయితే ఎంత అనిమియా ఉంది అనేది డిసైడ్ చేస్తుంది మైల్డ్ ఎనిమియా పేషెంట్స్లో చాలా వరకు సెడెంటరీ పేషెంట్స్ అంటే సెడెంటరీ పేషెంట్స్ అంటే చాలా మంది ఏం చేసుకుంటారు అంటే జస్ట్ ఆఫీస్కి వెళ్తారు కూర్చొని వర్క్ చేసుకుంటారు ఈవినింగ్ బైక్లో ఇంటికి వచ్చేస్తుంటారు మళ్ళీ ఇంట్లో కూర్చొని కూర్చునే ఉంటారు అంటే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఎక్కువ యాక్టివిటీస్ ఉండవు సో వాళ్ళల్లో మైల్డ్ ఎనిమియా తెలియకుండా ఉండడం జరుగుతుంది సో ఇటువంటి పేషెంట్స్ ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువ యాక్టివిటీ చేసినప్పుడు కొద్దిగా మెట్లు ఎక్కినప్పుడు లేదంటే వాళ్ళు చేసే పని కంటే కొద్దిగా ఎక్కువ చేసినప్పుడు వాళ్ళల్లో నీరసత్వం ఆయాసం గమనిస్తుంటాం సో మైల్డ్ ఎనిమి కాకుండా ఇంకా కొద్దిగా అనిమియా తీవ్రంగా ఉన్నప్పుడు లక్షణాలు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి వీటిల్లో అలసత్ అలసత్వము నీరసత్వము కొద్దిగా దూరం నడుస్తూనే ఎక్కువ ఆయాసం రావడము ఇవి కాకుండా చికాకు రావడము నిద్ర పట్టకపోవడము తర్వాత చేతుల కారలలో తిమ్ములు రావడము ఇంకా కొన్నిసార్లు విచిత్రంగా తినకూడని పదార్థాలు తినాలనిపించడము పైకా అంటాం దీన్ని అంటే బియ్యం తినాలనిపించడము బలపాలు తినాలనిపించడము పెయింట్ వాసన ఎక్కువ చూడాలనిపించటము ఇటువంటి లక్షణాలు కూడా చూస్తూ ఉంటాం ఇంకా కొంతమంది పేషెంట్స్లో మనం చూసినట్లయితే శరీరం మొత్తం పాలిపోవడము ఇది తీవ్రత బట్టి ఉంటుందండి ఐదు గ్రాములు నాలుగు గ్రాములు ఉన్న పేషెంట్ చూస్తే వాళ్ళ మొత్తం శరీరం రంగు కోల్పోయి ఉంటారు అంటే పాలిపోయి ఉంటారు చూడడానికి ఇవి కాకుండా ఈ రక్తహీనత వచ్చిన పేషెంట్స్లు ఇంకా మనము బాడీ పెయిన్స్ అంటాము ఒళ్ళు నొప్పులు రావడము చూస్తుంటాం ఇంకా అనిమియా ఎక్కువైనప్పుడు పాదాలలో వాపు చేతుల్లో వాపు లేకపోతే బాడీ మొత్తం వాపు రావడం అనేది అడిషనల్గా లక్షణాన్ని కూడా మనం గమనిస్తుంటాం సో ఈ లక్షణాలు ఉన్నట్లయితే హెమటాలజిస్ట్ అంటే బ్లడ్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్పెషలిస్ట్ని కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ కలిసినట్లయితే కొన్ని రకాల టెస్టులని సింపుల్ టెస్టులు చేస్తారు దీంట్లో సీబీపీ అనే టెస్ట్ కామన్గా ఉంటుంది అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాము దాంట్లో మనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ మిగతా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకా కణాల సంఖ్య ప్లేట్లెట్ సంఖ్య సో ఈ టెస్ట్ ద్వారా మనము పర్సంటేజ్ నిర్ధారించవచ్చు ఇంకా ఫర్దర్గా కారణాన్ని తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు చేస్తుంటారు వాటి ద్వారా మనం కారణాన్ని కూడా నిర్ధారించవచ్చు సో మనం డైట్లో డైట్లో మార్పులు చేసుకున్న తర్వాత తర్వాత కొన్ని రకాల సప్లిమెంట్స్ వాడిన తర్వాత కూడా మనకి అనీమియా కరెక్ట్ కాకుండా ఉంటే ఖచ్చితంగా సూపర్ స్పెషలిస్ట్ అయిన హెమెటాలజిస్ట్ని కలవండి సో వాళ్ళు మిమ్మల్ని పరీక్షిస్తారు అవసరమైన టెస్టులు కొన్ని చేస్తారు అవసరమైతే బోర్డుమే ఎగ్జామినేషన్ ఉంటుంది దాని ద్వారా మనం కారణాన్ని నిర్ధారించవచ్చు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా